ఇంటి ముందు ప్యారెట్స్ వచ్చాయండి ఫస్ట్ టైం రావడం అలాగా మంచి సౌండ్స్ చేస్తూ ఉన్నాయి అందుకనే మీరు కూడా ఆస్వాదిస్తారు అని నేను వాయిస్ ఓవర్ ఆ టైంలో ఇవ్వలేదు ఎంత బాగుందో కదా నేచర్లో ఈ సౌండ్స్ అన్ని వింటూ ఉంటే మార్నింగ్ మార్నింగ్ ఏ పక్షుల శబ్దాలు విన్నాం అనుకోండి ఆ రోజంతా కూడా చాలా హాయిగా ఆనందంగా పీస్ఫుల్ గా గడుస్తుంది అనిపిస్తుంది నాకైతే అందుకనే నేచర్ నేచర్లో కాసేపు అయినా ఉండాలి అని అంటూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ మా స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాగ పూజ చేశారనమాట మా వారు సో నేను కూడా మార్నింగ్ ఇలాగ నమస్కారం చేసుకున్నానండి అని పువ్వులు వచ్చాయి గార్డెన్ లో గుండుమలలు కూడా వస్తూ ఉన్నాయి ఒకటి రెండు చాలా బాగా అనిపించింది ఒకటి రెండు పెట్టా కూడా దేవుడి రూమ్ లో మంచి స్మెల్ వస్తూ ఉన్నాయండి ఆ తర్వాత కొంచెం ఎండాకాలం కదా ఎలాగైనా కొంచెం వాటర్ గానీ ఆ చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తూ ఉంది అందుకనేసి నన్నారే లిక్విడ్ మా వారు ఊరు నుంచి తెచ్చారని చెప్పాను కదా సో ఆ నన్నారే లిక్విడ్ కొంచెం వేసి మిగతాదంతా కూడా వాటర్ యాడ్ చేశానండి ఈ కూజాలో పెట్టుకున్నాను అనమాట మట్టిది నేను శిల్పారామంలో తీసుకున్నానండి రీసెంట్గా కూడా నాచారంలో తీసుకున్నాను ఒకటి అది ఇంకా యూజ్ చేయలేదు ప్రస్తుతానికి ఇదే వాడుతూ ఉన్నాను అనమాట ఎక్కువ వాటర్ తీసుకునేట్టు అయితే రెండు వాడుకుందాము ఒకటి ఫిల్ చేసి పెడదాము ఇంకోటి యూజ్ చేసుకుందాం అని అనుకున్నాను ఇలాగా ఒక ఐస్ క్యూబ్ యాడ్ చేశానండి కొంచెం చల్లగా తాగాలి అని అనిపించింది ఎందుకంటే కూజాలో అప్పుడే వాటర్ యాడ్ చేసామన్నమాట సో అవి చల్లగా అవ్వలేదు అందుకనేసి ఇలా ఐస్ క్యూబ్ యాడ్ చేసుకొని లాస్ట్ లో లెమన్ స్క్వీస్ చేసుకోవాలి నేను అది వీడియోలో చూపించలేదు హాఫ్ లెమన్ రెండు గ్లాసులకి సరిపోతుంది అనమాట లెమన్ స్క్వీస్ చేసుకొని తీసుకున్నామంటే నన్నారే చాలా చాలా బాగుంటుందండి రిఫ్రెషింగ్ డ్రింక్స్ అన్నిట్లోనూ లెమన్ వాటర్ లెమన్ జ్యూస్ తర్వాత నన్నారే చాలా బాగుంటాయి మీరు ఒకవేళ ఎప్పుడు తాగలేదు అని అనుకుంటే మనకు బిగ్ బాస్కెట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటున్నాయి ట్రై చేయండి ఎండాకాలం చలవ కూడా అనమాట ఇవి కొన్ని రకాల వేర్లతో తయారు చేస్తారండి నన్నారే చాలా బాగుంటుంది మా వైఫ్ అయితే ఫేమస్ అనమాట నన్నారే జ్యూస్ బయట కూడా అమ్ముతూ ఉంటారు ఆ తర్వాత ఇంకా వంట చేద్దాము బాబుకి అయితే క్యారెట్ రైస్ పెట్టానండి కర్డ్ రైస్ పెట్టాను సో స్పెషల్ గా ఏం చేయలేదు ఇవాళ మధ్యాహ్నము ఇలాగా మాకు రైస్ పెట్టేసుకున్నాము దానిపైనే ఇలాగా నేనైతే డ్రమ్ స్టిక్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టానండి యాక్చువల్గా ఎప్పుడైనా ఇట్లాగా స్టీమ్ చేసుకోవాలి ఏమైనా వెజిటబుల్స్ అంటే ఇలా కుక్కర్ గిన్నెలు బాగా పనికి వస్తాయి అనమాట ఈ కుక్కర్ గిన్నె కూడా నేను లో తీసుకున్నాను ఎక్కడైనా తీసుకోవచ్చండి ఇలాగా కుక్కర్ గిన్నెలకి వాటి మూత ఇట్లా లోపలికి ఉండేలాగా వస్తుందనమాట దాంట్లో మనము పొటాటో కానీ బీన్స్ కానీ ఏవైనా కూడా సైమల్టేనియస్గా ఇంకా పొటాటోస్ తో పాటు రైస్ తో పాటు కుక్ చేసేసుకోవచ్చు రెండు పనులు ఒకటేసారి అయిపోతాయి కదా ఇలాగా స్టీమ్ చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా కుక్ అయిపోయాయి అన్నమాట సో ఇంకా డైరెక్ట్ గా కర్రీ చేసేసుకోవడమే నేనైతే ఇవాళ ఆనియన్ టొమాటో వేసి కర్రీ లాగా చేసి అందులో మునక్కాయలు వేద్దాం అనుకున్నానండి అందుకని ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా కర్రీ చేసుకున్నానండి అదైతే నేను వీడియో తీయలేదన్నమాట అసలు ఓపిక అయితే అస్సలు లేదు నిన్న ఎందుకో చాలా సిక్గా అనిపించింది అండి నాకు అందుకనేసి కొంత కుదిరినంత వరకు వీడియో అనేది షూట్ చేశాను ఇంతకు ముందు వీడియోస్లో చూపించానండి ఒకసారి ఆనియన్ టొమాటో డ్రమ్స్టిక్ కర్రీ నెక్స్ట్ టైం చూపిస్తానండి ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో ఒకసారి మళ్ళీ ఆ రెసిపీ చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అనమాట బాబు స్కూల్ నుంచి వచ్చే టైం లోపల ఏదైనా జ్యూస్ రెడీగా చేసి పెడదాము అని ఫైవ్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను అనమాట ఈ గుమ్మడికాయ తెచ్చి టెన్ డేస్ అయిపోతూ ఉందండి నిజంగా అసలు ఇంకా ఇంకా చేయలేదనమాట అలా డేస్ అన్ని గడిచిపోతూ ఉన్నాయి రోజు ఇంకా వేరే జ్యూసెస్ ఏవో చేస్తూ ఉన్నాను ఈ గుమ్మడికాయ కట్ చేయాలంటే కొంచెం పనిలాగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి సో ఆరెంజ్ జ్యూస్ అవన్నీ ఈజీ కదా అని అలా చేసుకుంటూ నిన్నాను ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి సో ఇంక వాళ్ళ ఖచ్చితంగా గుమ్మడికాయ జ్యూస్ చేయాల్సిందే చాలా మంచిదండి గుమ్మడికాయ జ్యూస్ తాగితే గుమ్మడికాయతో ఏదైనా కర్రీస్ చేసుకొని తిన్నా ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు కదా ఈ మధ్య వీడియోస్లో స్టమక్ అప్సెట్స్ ఎక్కువ ఉన్న అసిడిటీ ప్రాబ్లమ్స్ అల్సర్స్ అవన్నీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుందంటండి ఎర్లీ మార్నింగ్స్ గుమ్మడికాయ జ్యూస్ తాగితే కూడా చాలా మంచిది అంట గుమ్మడికాయ జ్యూస్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం లేతగా కర్రీ చేసుకోవాలన్నా కూడా ఇలా లేతగా ఉండేవి తీసుకోవాలండి ఇలాంటివి తీసుకొని మనం పీల్ చేసేసుకొని నీట్గా లోపల విత్తనాలు తీయనవసరం లేదు మనము కర్రీ ఏదైనా వేపుడులాగా చేసుకునేట్టయితే విత్తనాలు తీసుకోవచ్చు బట్ జ్యూస్ చేసుకునేట్టయితే మనం మిక్సీలో గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ఎలాగో స్ట్రెయిన్ చేస్తాం కదండి సో సరిపోతుంది మనకేం ప్రాబ్లం అవ్వదు సో ఇలాగ విత్తనాలతో సహా తీసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు కూడా మనకి ఈ జ్యూస్లోకి వెళ్తాయి అందుకనేసి ఇలాగ నేనైతే ఏం సీడ్స్ అనేవి సపరేట్ చేయకుండా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశానండి నార్మల్గా ఉంటుంది ఇంకా గుమ్మడికాయ జ్యూస్ అంటే స్పెషల్గా ఫ్లేవర్ కానీ దానికి స్మెల్ కానీ లేకపోతే పుల్లగా అలా ఏం ఉండదు జస్ట్ వాటర్ తాగినట్టుగా ఉంటుందన్నమాట మీరు ఇంకా కొంచెం ఫ్లేవర్డ్గా కావాలి అనుకుంటే దానిలో కొంచెం పుదీనా ఆకులు ఫ్రెష్ పుదీనా ఆకులు అలా జీరా పౌడరు అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇంకా ప్లెయిన్గా తీసుకోవాలి అని అనుకున్నాను అందుకనేసి యాజ్ ఇట్ ఈస్ ఇలాగా విత్తనాలతో సహా వేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేశానండి మనకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఎంతగా తాగాలనుకున్నామో అనుకున్నామో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక హాఫ్ చేశాను ముగ్గురికి సరిపోయేలాగా సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటాను ఇంకా డైరెక్ట్ గా తాగాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తాగేయచ్చు ఇంకా మంచిది ఫైబర్ కూడా అందుతుంది బట్ మనకు అలవాట్లేదు కదా ఇది తాగడమే కష్టము మళ్ళీ ఇంకా ఇలా స్ట్రెయిన్ చేయకపోతే ఇంకా మా బాబు అస్సలు తాగడు సో తనకి ఏదో భుజగించి ఈరోజు డైవర్ట్ చేసి తాగించాలన్నమాట తప్పదు కదండి కష్టాలన్నీ కూడా అమ్మలకి మంచి మంచి ఫుడ్ పిల్లలకి తినిపించాలి అనే తాపత్రయంతో మనం ఎంతైనా చేస్తాం కదా సో ఇంకా ఇవాళ అయితే మా వారు నేను ఈజీగానే తాగేసాము బట్ బాబుకి ఏంటంటే కొత్త ఇలా గుమ్మడికాయ జ్యూస్ ఇవన్నీ తాగడము ఫ్రూట్ జ్యూసెస్ అయితే ఈజీగా తాగుతాడండి బట్ వెజిటబుల్ జ్యూసెస్ అంటే కొన్ని ఇలా కొత్తగా ఉన్నవి టేస్ట్ లేనివి తాగలేడు అనమాట అందుకనేసి తనకి ఏదో ఒకటి చెప్పి తాగిపిస్తూ ఉంటాను ఇలాగ మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత కొంచెమే ఉంటుందండి జస్ట్ పల్ప్ అది నేను మొక్కలకి వేస్తాను అనమాట ఆ బకెట్లో వేసేసి పెట్టేస్తాను మార్నింగ్కి అది మొక్కలకి వేస్తాను మీరందరూ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా మీ కామెంట్స్ నాకు మంచి మోటివేషన్ ఇస్తాయి మంచి మంచి వీడియోస్ తీయడానికి చాలా హెల్ప్ అవుతుందండి మీకు తెలియదు కానీ నాకైతే చాలా ఎనర్జీ వస్తుంది కామెంట్స్ అన్ని చదివినప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే నా వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇప్పుడైతే ఇంకా ఈ జ్యూస్ మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగుతున్నాను అనమాట ఇంకా దాంట్లో స్పెషల్గా షుగర్ కానీ సాల్ట్ కానీ ఏవే యాడ్ చేసుకుని అవసరం లేదండి ప్లెయిన్గా ఇలా తాగేయచ్చు జస్ట్ వాటర్ తాగినట్టు ఉంటుంది అంతే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా మంచిది బట్ ఇంకా టైం ఉండాలి మనకి మార్నింగే జ్యూస్ చేసుకొని తాగే టైం ఉంటే తాగొచ్చు ఆ తర్వాత ఇవాళ ఇలాగ బయట చూస్తే క్లైమేట్ అయితే వర్షం పడిందండి సో లైట్గా వర్షం పడింది కదా అందుకనేసి పకోడీలు చేద్దాం అనుకున్నాను లిటరలీ చెప్పాలంటే పకోడీలను ఏం చేసి సిక్స్ సెవెన్ మంత్స్ పైన అయిపోయి ఉంటుందండి నియర్లీ వన్ ఇయర్ కి దగ్గరగా కావస్తూ ఉన్నట్టుంది నాకైతే గుర్తులేదు మిర్చి బజ్జీ చేస్తూ ఉన్నాను కానీ పకోడీ చేయలేదు సో ఇవాళ కొంచెం పకోడీ చేద్దాము బచ్చలాకుంది కొంచెం ఆకుకూర కూడా వేద్దాము అని అనుకున్నాను స్కూల్ నుంచి బాబు రాగానే ఇంకా ఆకలి అంటూ ఉంటాడు ఏదో ఒకటి రోజు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా వర్షం పడుతుంది కదా మాకు కూడా కాస్త వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది మా వారు కూడా ఇంట్లో ఉన్నారండి సో అందుకనేసి పకోడి ప్రిపేర్ చేశాను అనమాట ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి క్రిస్పీగా రావాలంటే పకోడీ నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్ గా అలాగే చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఆయిల్ అస్సలు పీల్చావు అనమాట నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడుతూ ఉన్నాను ఒకసారి చెక్ చేయండి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి పకోడి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు హెల్ప్ అవ్వచ్చు ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా పొడుగ్గా తరుక్కోవాలండి పల్చగా తిన్నగా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పాలకూర వేస్తే యాక్చువల్గా చాలా బాగుంటుంది బట్ నా దగ్గర పాలకూర లేదు బచ్చలి ఆకుందనమాట ఆ బచ్చలి కూర వేసాను అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పకోడి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం పచ్చిమిర్చి వేసాను లేదంటే మనకి కారం పొడి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేశాను కొంచెం జీరా పౌడర్ వేసానండి జీరా పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అలాగే కొంచెం వామ్ వేసాను అనమాట వామ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది ఎందుకంటే శనగపిండి కదా అందుకని చెప్తూ ఉన్నాను మామూలుగా మనం మిర్చి బజ్జీలో కూడా వాసుకోవచ్చు అండి చాలా మంచిది ఇలాగ మొత్తము కలుపుకుంటే మనకి దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట మనము ఫైనల్గా ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వస్తుంది ఆ తర్వాత మనము ఇలాగ శనగపిండి యాడ్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత చేసుకుంటున్నారనే దాన్ని బట్టి శనగపిండి యాడ్ చేసుకోండి ఎక్కువగా శనగపిండి అవసరం లేదు ఎక్కువ ఆనియన్సే కనిపించాలి కానీ శనగపిండి ఎక్కువ బ్యాటర్ కనిపించకూడదు అనమాట కలిపినప్పుడు ఆ తర్వాత వన్ స్పూన్ బియ్యం పిండి వేస్తూ ఉన్నానండి క్రిస్పీనెస్ కోసం ఇలాగ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా మనము అంత బ్యాటర్ కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు వేడి వేడి ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి దాని వల్ల కూడా క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట నేనైతే ఇవాళ ఏమి యాడ్ చేయలేదు ఇలాగా మిక్స్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఇలాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంకా అవ్వలేదు పొడి పొడిగా ఉంది అని అనుకుంటే మనం కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు బాగా కలిపేసేయాలన్నమాట ఇలాగా ఉండాలండి కన్సిస్టెన్సీ అయితే ఆనియన్సే కనపడుతూ ఉండాలి శనగపిండి ఎక్కువగా కనిపించకూడదు అనమాట ఇలా వేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి అలాగే నెక్స్ట్ డే కూడా మనకి అలాగే ఉంటాయండి గానే బట్ నేను ఎప్పుడు ఉంచలేదు క్రిస్పీగా ఉండేవి మామూలుగా బయట కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా అమ్ముతూ ఉంటారు కదా అవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట బట్ ప్రిఫరబుల్ కాదు కానీ ఇలాగా క్రిస్పీగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి ఆయిల్ కూడా అసలు పీల్చవండి మనకి వాటర్ ఎక్కువ ఉంటేనే ఆయిల్ పీలుస్తాయి వాటర్ లేకపోతే ఇలాగ డ్రైగా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చవన్నమాట ఇలాగా ఎక్కువ ఆకుకూర వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు అండి కొత్తిమీర బదులు పకోడీలోకి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు నా దగ్గర లేదనమాట అందుకని వేయలేదు సో ఇలాగ బజ్జీలు వేసుకున్నానండి నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతూ ఉన్నానని చెప్పాను కదా నువ్వుల నూనె తెప్పించుకుంటూ ఉన్నాను అలాగే వేరుశనక్కాయ నూనె కూడా తెప్పించుకుంటూ ఉన్నానండి ఆ రెండు వాడుతూ ఉన్నాను నెక్స్ట్ మంత్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకుంటాను ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్సే మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉందన్నమాట సో అందులో కొంచెం బాగుంటాయి అందుకనే తెప్పించుకుంటూ ఉన్నాను ఏ బ్రాండ్ కాదండి షాప్ లో వాళ్ళు అక్కడికక్కడ మనకి ఫ్రెష్ గా తయారు చేసి బాటిల్స్ ఫిల్ చేసి పెడుతూ ఉంటారు అనమాట అలా తెచ్చుకుంటూ ఉన్నాను ఇలాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనము హైలో పెట్టుకోవాలన్నమాట పకోడీలు చేసేటప్పుడు సిమ్లో మీడియంలో అలా పెట్టకుండా హైలోనే పెట్టుకోవాలి ఇవి కొంచెం టైం పడతాయండి వేగడానికి అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి లేకపోతే ఆనియన్స్ ఉంటాయి కదా తొందరగా మాడిపోతాయి మనం అలా చూసే లోపల వెంటనే బ్లాక్ కలర్ కి అయిపోతాయి అనమాట కొంచెం బ్రౌనిష్గా లైట్గా ఇంకా నెక్స్ట్ బ్రౌన్ అవుతాయి అన్నప్పుడు ముందే తీసేయాలండి ఆ తర్వాత లేకపోతే బ్లాక్ అయిపోతాయి అనమాట మాడిపోతాయి మనం తీసాక చూస్తే కాసేపు అయ్యాక అవి మాడిపోయి ఉంటాయి ఇంతకు ముందు కొత్తగా నేను చేసేటప్పుడు నాకు ఆ విషయం అయితే తెలిసింది అందుకే కొంచెం ముందుగానే ఆయిల్లో నుంచి బయటకు తీసేయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా మనకి ఆ బ్రౌనిష్గా అయి కరెక్ట్ గా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఆనియన్స్ ఏంటంటే ఎక్కువగా వేగితే కొంచెం చేదొస్తుంది కదా అందుకని చెప్తూ ఉన్నాను ఇలాగ కొంచెం లైట్ గా కలర్ టర్న్ అవుతూ ముందే తీసేసామంటే ఆ తర్వాత ఈ కలర్ లోకి మారిపోతాయండి అవి ఇలాగా వర్షం పడుతూ ఉన్నప్పుడు మంచిగా పకోడీ చేసుకున్నాము ఆ తర్వాత ఇంకా మా వారికి ఈవినింగ్ కంపల్సరీ టీ తాగుతూ ఉన్నారండి ఆయనకి తాగకపోతే హెడ్ ఎక్ వస్తుందంట సో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా కాస్త రిఫ్రెషింగ్ గా ఉంటుంది అని టీ చేయమని అడుగుతూ ఉన్నారు సో అందుకని టీ చేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్స్ అయితే నేను కూడా టీ కొంచెం తీసుకుంటూ ఉన్నాను ఇలాగా చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇంకా పకోడీ కానీ బజ్జీ కానీ ఉంది అంటే కంపల్సరీ పక్కన టీ ఉండాల్సిందే అనమాట సో టీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా ఫిల్టర్ చేసేసి అలాగ డోర్ తెరిచి పెట్టుకున్నాను మెయిన్ డోర్ హాల్లో డోర్ తెచ్చేసి మెష్ డోర్ వేసుకున్నానండి అసలు గాలి ఎంత బాగా వస్తుందంటే వర్షం అసలు బండలు కూడా తడవలేదు బట్ ఆ వర్షం స్మెల్ అయితే బాగా వస్తుంది చల్ల గాలి వస్తుంది ఎంత బాగా అనిపించిందో నాకు చాలా రోజుల తర్వాత కాస్త రిఫ్రెషింగ్ గా అనిపించిందండి ఈ మధ్య కొంచెం ఇంట్లో అన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట షెల్ఫ్స్ అన్ని కూడా మళ్ళీ పేపర్స్ అన్ని తీసేసి మళ్ళీ బట్టలు అన్ని కూడా అవుట్ చేసేసి వాడనివి వేరే వాళ్ళకి ఇచ్చేసి అలాగ అన్ని చేసుకుంటూ ఉన్నాను కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకనేసే వీడియోస్ కూడా మధ్య మధ్యలో ఒక్కొక్క డే స్కిప్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ పాట్స్ చూసారు కదా నేను ఆచారంలో తీసుకున్నాను ఆ పాట్స్ లో నేను మొన్న ఐకియాలో తెచ్చిన మనీ ప్లాంట్స్ పెట్టానండి చాలా బాగుంటాయి ఈ మనీ ప్లాంట్స్ అయితే అసలు పాడవనమాట ఆ బాగా సస్టైన్ అవుతాయి ఏ సీజన్ లో అయినా కూడా ఐకియా మొక్కలు చాలా బాగుంటాయి అండి మీరు తెచ్చుకోండి తప్పకుండా వెళ్తే గనక ఇలాగ అరేంజ్ చేసుకున్నాను నా కిచెన్ లో నాకు ఇలా మొక్కలు చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది వంట చేసేటప్పుడు అందుకని అటు ఇటు ఎటు చూసినా కూడా మొక్కలు పెట్టుకున్నాను అనమాట ఇంకా సమ్మర్ లో ఇంటి నిండా మొక్కలు పెట్టుకోవాలని నాకు ఇష్టం అండి ఎందుకంటే కొంచెం ఆ ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఎలాగో వేడిగా ఉంటుంది బట్ మొక్కల్ని చూసినప్పుడు అలాగా కాస్త రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అందుకనేసి పెట్టుకున్నాను ఆ గ్రీన్ కలర్ కూడా మన కళ్ళకి చాలా ఆ రిఫ్రెషింగ్ గా ఉంటుందండి అందుకనేసి కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అలా అనిపిస్తుంది ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నా అలా మొక్కలు చూస్తూ ఉన్నాం అనుకోండి అన్ని మర్చిపోతాం అలా నేను ఇంటి నిండా అయితే మనీ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకున్నాను లేండి ఆ తర్వాత ఇలాగా కుక్కర్ లో ఇది కూడా అగ్రోమెక్ లో తెచ్చుకున్నాను చెప్పాను కదా గ్రీన్ చెఫ్ అనుకుంటా ఇది కంపెనీ చిన్న కుక్కర్ తెచ్చుకున్నాను దీంట్లో సొరకాయ కర్రీ చేస్తూ ఉన్నాను కూర లాగా చేస్తూ ఉన్నాను అనమాట ఈ కుక్కర్ చాలా బాగుందండి నేను ఇప్పటికీ ఒక ఎయిట్ నైన్ టైమ్స్ యూస్ చేశాను అనమాట రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉన్నాను అడుగున స్టిక్ అవ్వట్లేదు చాలా బాగుంది ఇట్లా ఏదైనా కొంచెం కర్రీ చేసుకోవాలి మా వారికి నాకు మాత్రమే అన్నప్పుడు కూడా ఇది చాలా బాగా సరిపోతూ ఉంది సైజు పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఈ కుక్కర్ నాకు బాగా నచ్చింది ఈ సొరకాయ కర్రీ చేసి ఇంకా నైట్ డిన్నర్కి చపాతీలోకి చేశాను అనమాట అంతేనండి ఇవాళ నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ